శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. వంటగదిలో బియ్యం మూట ఎలా ఉంటే ధనం నిలబడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సహజంగా అందరూ వంటగదిలో బియ్యం మూట ఏర్పాటు చేసుకుంటారు, బియ్యం డబ్బా ఉంచుకుంటారు. ఈ బియ్యం డబ్బా వంటగదిలో ఎక్కడ ఉండాలి అంటే సహజంగా 99% అందరూ కూడా నైరుతిలో బరువు ఉండాలని వాస్తుశాస్త్రం చెప్తుంది. కాబట్టి వంటగదిలో నైరుతిలో బియ్యం డబ్బా ఉంచుతారు, నైరుతి దిక్కులో వంటగదిలో బియ్యం మూట ఉంచుతారు. అయితే ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే నైరుతిలో బరువు ఉండాలన్న మాట వాస్తవమే, కానీ అది స్థిర బరువు అయి ఉండాలి. బరువులు రెండు రకాలు, స్థిర బరువు, చరబరువు. చరబరువు అంటే తగ్గిపోయేటటువంటి బరువు, స్థిర బరువు అంటే తగ్గకుండా ఉన్న బరువు. బియ్యం మూట స్థిర బరువా చరబరువా? బరువు తగ్గిపోయేటటువంటి బరువు, ఎందుకంటే రోజు మనం బియ్యం ఉపయోగిస్తూ ఉంటాం, బియ్యం బరువు క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది, కాబట్టి దాన్ని చరబరువు అంటారు. స్థిర బరువులు మాత్రమే, స్థిరంగా ఉండే బరువులు మాత్రమే నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి బియ్యం డబ్బా లేదా బియ్యం మూట అనేది స్థిరంగా ఉండే బరువు కాదు, రోజురోజుకి బియ్యం తగ్గిపోతూ ఉంటుంది, మారిపోయేటటువంటి బరువు. కాబట్టి దాన్ని నైరుతిలో ఉంచటం కన్నా కూడా ఆగ్నేయంలో ఉంచటం మంచిది. ఆగ్నేయం అగ్నిస్థానం కాబట్టి బియ్యం అనేది మనం మండించడానికి ఉపయోగిస్తాం. కాబట్టి వంటగదిలో నైరుతిలో కాకుండా ఆగ్నేయంలో బియ్యం మూట ఉంటే ధనం నిలబడుతుంది, అది కూడా తూర్పు ఆగ్నేయంలో ఉంచితే చాలా మంచిది. కాబట్టి ఎవరైనా సరే వంటగదిలో సహజంగా బరువు ఉండాలని నైరుతిలో బియ్యం మూట పెడుతూ ఉంటారు, బియ్యం డబ్బా పెడుతూ ఉంటారు, అలా ఉంచకండి. వంటగదిలో తూర్పు ఆగ్నేయంలో బియ్యం మూట కానీ బియ్యం డబ్బా కానీ ఉంచితే ధనం అనేది బాగా నిలబడుతుంది. అలాగే వంటగదిలో చాలామంది చేసే తప్పేంటంటే గ్యాస్ స్టవ్ పక్కనే సింక్ ఉంటుంది, ఎప్పుడూ కూడా గ్యాస్ స్టవ్ పక్కనే సింక్ రాకూడదు. అలా వస్తే కూడా ఇంట్లో డబ్బు అనేది నిలబడదు, గ్యాస్ స్టవ్ కొంచెం దూరంగా సింక్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు తూర్పు వైపు చూస్తూ వంట చేయాలి. సహజంగా వంటగది అనేది ఆగ్నేయంలో అందరి ఇళ్లలో ఉంటుంది, ఆగ్నేయంలో ఉంటే చాలా మంచిది, లేదా వాయువ్యంలో అయినా ఉండొచ్చు, కానీ వంటగదిలో వంట చేసేటప్పుడు మాత్రం ఆడవాళ్ళు పడమర దిక్కు వైపు నిలబడాలి, తూర్పు వైపు చూస్తూ వంట చేయాలి. ఆడవాళ్ళు తూర్పు వైపు చూస్తూ వంట చేసేటప్పుడు ఎడమ చేతి వైపు ఈశాన్యం వస్తుంది, కాబట్టి ఎడమ చేతి వైపు సింక్ ఉండాలి. అందుకే వంటగదిలో ఆడవాళ్ళు పడమర వైపు నుంచొని తూర్పు వైపు చూస్తూ వంట చేసేటప్పుడు ఎడమ చేతి వైపు ఈశాన్యం కాబట్టి ఎడమ చేతి వైపు సింకు రావాలి. కుడి చేతి వైపు ఆగ్నేయంలో సింక్ వచ్చిందనుకోండి డబ్బు నిలబడదు, ధన నష్టం ఏర్పడుతుంది. కొద్దిగా వెనక్కి వచ్చి నైరుతిలో సింకు కూడా కొంతమంది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు, నైరుతిలో సింకు ఉంటే కూడా వృధా ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వంటగదిలో గ్యాస్ స్టవ్ పక్కనే సింకు రాకూడదు. ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పడమర వైపు నిలబడి తూర్పు వైపు చూస్తూ వంట చేసుకోవాలి, వంటగదిలో ఈశాన్యం వైపు సింకు రావాలి, ఆగ్నేయం వైపు రాకూడదు, నైరుతి వైపు రాకూడదు. సింకు విషయంలో, బియ్యం మూట విషయంలో ఈ జాగ్రత్తలు వంటగదిలో పాటించినట్లయితే డబ్బు నిలబడుతుంది, వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.